నేను కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడు వస్తూనే ఉన్నాను. 7 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కుప్పం మీద ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండాని. మీ గుండెల్లో పదిలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ జెండా. అలాంటి కుప్పం గడ్డ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వేసే పిచ్చి చేష్టలు చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతికి ఎప్పుడు కూడా ఉంది. నేను ఎప్పుడు ప్రపంచంలో చెప్పేవాడిని. నేను గర్వపడుతున్నా, కుప్పంలో మంచి ప్రజలుండే ప్రదేశం కుప్పం. శాంతికి మారు పేరు మా కుప్పం నియోజకవర్గం. ఒకప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్పేవాడిని, ఏ నియోజకవర్గం అయితే పోలీస్ స్టేషన్ కు ప్రజల కోరో, ఏ నియోజకవర్గం అయితే కోర్టు పోకుండా ప్రజానికి ఉంటారు, అక్కడ చాలా ఆనందంగా ఉంటారు, ఇబ్బందులు ఉండవని ఎప్పుడు చెప్పేవాడిని. అలాంటి మన నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ ఐఎం చూశాను, రాజశేఖర్ రెడ్డి చూసి అందరినీ చూశాను, కానీ మొట్టమొదటిసారిగా కరుడు కట్టిన నేరస్తులు ప్రభుత్వంలో ఉంటే ఏం జరుగుతుందో అదే జరుగుతామని చెప్పడం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 14వ సంవత్సరం అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేస్తున్నాను. సమైక ఆంధ్రప్రదేశ్ లో నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అలాంటి నేను నా నియోజకవర్గానికి వస్తే, నా ప్రజలకు చూడడానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు నా మీద కూడా దాడి చేయాలనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడంలా. ఈరోజు నేను నాది Z+ కేటగిరీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అంటే Z+ కేటగిరీ అంటే నేను ఈ ప్రాంతానికి వస్తున్నానంటే ముందుగానే డిఎస్పీ వచ్చి మొత్తం కూడా అక్కడంతా శాంతిభద్రత అన్ని చూసుకొని ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అలాంటి తమ్ముళ్ళు నాకు అర్థమైంది మీ ఆవేదన. పోలీసులు కూడా కొంతమంది లాలోచి పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఇంకో పక్క